ఏ9టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పపువా న్యూ గినియాలో భారీ భూకంపం, దీని తీవ్రత 6.2 గా నమోదైందని తెలిపిన యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే. న్యూఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో బరిసు కన్నడ ఢిమ్ ధిమావా సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం. ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. తుమ్మచెరువు కట్టపై కట్టమైసమ్ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి. బంజారా గిరిజన ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మరియమ్మ యాడిగుడి నిర్మాణ పూజా కార్యక్రమం హాజరైన గిరిజన మండలం గిరిజన నాయకులు ఎం గోవిందు నాయక్. మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్ష. ఎండలు పెరిగినందున వెంటనే చలివేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశం. నాపై విఫల నాయకుడు అనే ముద్ర వేశారన్న విరాట్ కోహ్లీ, కెప్టెన్గా ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడంతో ఆ ముద్ర వేశారని వ్యాఖ్య. పపువా న్యూ గినియాలో భారీ భూకంపం వచ్చింది. న్యూ గినియాలోని కండ్రియాన్లో శనివారం రాత్రి 9:24 స్థానిక కాలమానం ప్రకారం భూమి కంపించింది. దీని తీవ్రత 6.2 నమోదైందని యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 38.2 కిలోమీటర్ల లోతులో కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాదులో కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2:14 ఫైజాబాద్ సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫైజాబాద్కు 273 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు న్యూఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో బరిసు కన్నడ ఢిమ్ ధిమావా సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ను కూడా ఆయన తిలకించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఆధ్వర్యంలో ఈ పండుగ కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు మరియు చరిత్రను తెలియజేస్తుంది. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఢిల్లీ కర్ణాటక సంఘ్ ఉజ్వల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల అమృత మహోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఢిల్లీ కర్ణాటక సంఘం 75వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల క్రితం నాటి పరిస్థితుల్ని విశ్లేషిస్తే భారతదేశం యొక్క అమర ఆత్మను మనం చూడగలమని ప్రధానమంత్రి అన్నారు. दिल्ली कर्नाटक संघ के 75 वर्षों में उन्नति, उपलब्धि और ज्ञान के उत्कर्ष के कई महत्वपूर्ण क्षण हमारे सामने आए हैं. अब अगले 25 वर्ष और भी महत्व के हैं. अमृतकाल और दिल्ली कर्नाटक संघ के अगले 25 वर्षों में आप कई महत्वपूर्ण काम कर सकते हैं. जिन दो चीजों पर आप फोकस कर सकते हैं वो है कली के मत्तू कले, यानी ज्ञान और कला. अगर हम कलिके की बात करें तो हम जानते हैं कि हमारी कन्नड़ा भाषा कितनी सुंदर है, इसका साहित्य कितना समृद्ध है. साथ ही साथ कन्नड़ भाषा की एक और विशेषता है, ये वो भाषा है जिसे बोलने वालों में रीडिंग हैबिट बहुत स्ट्रांग होती है. कन्नड़ भाषा के पाठकों की संख्या भी बहुत ज्यादा है. आज किसी कन्नड़ में कोई अच्छी नई किताब आती है तो कुछ ही हफ्तों में पब्लिशर को उसे रीप्रिंट करवाना पड़ता है.
కీసరలో నివసించే దాడి ధర్మేందర్ రెడ్డి, బీబీ నగర్లో నివసించే దొంతి సత్యరెడ్డి కలిసి ఖాళీగా ఉన్న స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని విక్రయిస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు దర్యాప్తు ప్రారంభించారు. రాఘవపురం గ్రామానికి చెందిన ఫ్లాట్ నెంబర్ 204, 221 సుమారు 2420 గజాల స్థలానికి సంబంధించి దొంతి సత్యరెడ్డి స్థల వివరాలు సేకరించి ధర్మేందర్ రెడ్డికి తెలియజేశాడు. స్థలానికి సంబంధించి సర్టిఫైడ్ కాపీలు పొందిన వెంటనే ధర్మేందర్ రెడ్డి తన సోదరుడు నసీర్తో కలిసి నకిలీ స్టాంప్ పేపర్, నకిలీ ఆధార్ కార్డు తయారు చేస్తాడు. నకిలీ పేపర్లు, నకిలీ ఆధార్ కార్డులు తయారైన వెంటనే సంబంధిత భూమి ఒక వ్యక్తికి ఏజీపీఏ చేసి వాటిని అమాయక ప్రజలకు విక్రయిస్తారు. నకిలీ పత్రాలు సృష్టించి విక్రయాలకు సంబంధించి దాడి ధర్మేందర్ రెడ్డిపై ఇప్పటికే సుమారు 11 కేసులు ఉన్నట్లు గుర్తించామని రాచకొండ సిపి డిఏ చౌహాన్ తెలిపారు. ప్రజలు ఏదైనా స్థలం కొనే ముందు సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డుల్ని పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి సూచించారు. ఓకే, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వన్ మిస్టర్ ఖురానా ఆయన ఈ కేసులో విక్టిమ్, కానీ ఇప్పటి వరకు ఈ కేసు పై వరకు వారికి తెలియదు వారు లెండ్ నమ్మేశారని. సో ఖురానా నేను ఫస్ట్ ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు, వారికి చెప్పి ఇది మా దగ్గర ల్యాండ్ ఉన్నది, ఖాళీ ఉన్నది, అమ్ముతాం మీకు, రేట్ ఫిక్స్ చేసుకుంటారు. తర్వాత ఖురానా వైపు నుంచి ఇంకొకరికి ఒక జీపీఏ తయారు చేస్తారు. జీపీఏలో వ్యక్తి రావాలి, ఆధార్ కార్డు ఉండాలి. సో ఇంకొకరు వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఖురానా గారికి ఆధార్ కార్డు, మీరు దాని తర్వాత అక్కడ పోయి చూస్తే ఖురానా గారికి యాక్చువల్లీ ఆధార్ కార్డు రైట్ సైడ్ ఉంది, బట్ తన ఫోటో పెట్టి నేను ఖురానా అని చెప్పి నేను వారికి జీపీఎస్ ఉన్నామని ఒక థర్డ్ పర్సన్కి జీపీఎస్ చేస్తారు. ఈ థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళకి అమ్మేసుకొని 70 lakhs, 65 lakhs అమ్మేశారు. సో మేడ్చల్ మున్సిపాలిటీలోని తుమ్మచెరువు కట్టపై కట్ట మైసమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సోమకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హరిణీం చంద్రాం హిరణ్మయం లక్ష్మీ జాతవేదో మమావహావజాతవేదో లక్ష్మీ మనవ గామినే యస్యామిరంజం విందేయం గామశ్వం పురుషారః అశ్వపూర్వామృతమధ్యమస్తినాథ ప్రబోధిణీం శ్రియం దేవీ ప్రాకారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో వక్ఫ్ బోర్డు బాధితులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బోడుపల్లోని 50 కాలనీలకు సంబంధించి దాదాపు 7,000 మంది వక్ఫ్ బోర్డు బాధితులకు అండగా బీజేపీ ఉంటుందన్న బండి సంజయ్, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వక్ఫ్ బోర్డు భూముల పేరుతో వివాదం రేపుతున్న రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బాధితుల గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వక్ఫ్ బోర్డు బాధితుల కోసం కొట్లాడతామన్న బండి సంజయ్. సంఘీభావం తెలియజేయడానికి ఇప్పుడే చేసిన బండి సంజయ్, గవర్నమెంట్ ని మనం ఏం చేయట్లేదు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము, వాళ్ళని మనం అడుగుతున్నాం, మాకు అన్యాయం చేయవద్దు, మనం ఏ గవర్నమెంట్ ని తిట్టట్లేదు, రూరింగ్ లో వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఫక్తు రాజకీయాలు కావాలి, ఎప్పుడు ఎవరిని కుంభం ఉంచాలి, ఏ పార్టీకి ఎవరిని గుంజాలి, ఎప్పుడు మోడీ గారిని ఎప్పుడు తిట్టాలి, బీజేపీని ఎప్పుడు తిట్టాలని చెప్పి బయనం చేయాలి, మనకున్న తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇలా బోర్డు పొల సమస్య ఉన్నది, వక్ఫ్ బోర్డు సమస్య అంటున్నావు, మనం వక్ఫ్ బోర్డు సమస్య అయినప్పుడు ఈ సమస్యను ఎన్ని రోజులు పరిష్కారం ఎందుకు చేయాలి? సమస్య పరిష్కారం చేయకపోవడం కారణమేంది? ఎన్నో మెంటు జాగాలన్నీ కబ్జేస్తుందామని ముఖ్యమంత్రి మాట్లాడాడు, గుడి మింగుతారు, గుడి లింగాన్ని మింగుతున్నారు, వివాదాస్పద భూములుగా మారుస్తున్నారు, దేవాలయాల భూములని, హిందూ దేవాలయాల భూములని కూడా వివాదాస్పద భూములుగా మారుస్తున్నారు. ఎండోమెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఇవాళ ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నది. ఇవాళ ఎండోమెంట్గా గుడి పోవాలంటే పైసలు కట్టాలి, కొబ్బరికాయ కొనాలంటే పైసలు కట్టాలి, గుడి పోవాలంటే పైసలు కట్టాలి, అర్చన చేసుకోవాలంటే పైసలు కట్టాలి, మొక్కులు తీసుకోవాలంటే పైసలు కట్టాలి. ఇలా హిందూ దేవాలయాల ద్వారా ఆస్తుల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కానీ హిందూ మెదక్ పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనటకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు ఆదివారం వస్తున్నారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం నాడు
పిల్లికొట్టాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రాంగణంలో నిర్మించనున్న క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన పనుల్ని, కొలిగడ్డలో ప్రారంభించనున్న బస్తీ దవాఖానను, గోసముద్రంలో ప్రారంభించనున్న బోటు ప్రారంభోత్సవ పనుల్ని అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్లతో కలిసి సన్నాహక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైదులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, నీటిపారుదల ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, ఆర్డీఓ సాయిరామ్ తదితరులు ఉన్నారు. తప్పు కాదు, ల్యాండ్ ఉంటుంది పెళ్ళి వాడేసే ల్యాండ్ వాళ్ళే కుదిరి మంచి మంచిగా మంచి ప్లే చేస్తారు. రెండు జీవోలు ఉన్నది, రెండు పెట్టండి ఫౌండేషన్ అటెండెన్స్ సెట్ పెట్టొద్దాం. సిఎస్ఆర్ కింద మీరు శాంక్షన్ కాదు, శాంక్షన్ ఉంటే పెట్టండి, లేకపోతే దాని కూడా ఒక ఫోన్ ఆఫీస్ నెంబర్ శాంక్షన్. ఇప్పుడు ఇది రెండే కదా, ఇక్కడ వీటికి శామ్ వేస్తుంటే తీసుకుని వస్తారు, ఫస్ట్ మీరు చెప్పిస్తారు. మీ అంతా పంచుల మంత్రులు మాట్లాడారు, మొత్తం అంతా మేమే చేసుకుంటాం. ఇటీవల మెదక్ పట్టణంలోని పిట్లం బేస్ నివాసి ఖదీర్ ఖాన్ అనుమానాస్పద మృతి సందర్భంగా వారి కుటుంబం సభ్యులను పరామర్శించుటకు జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు కుమారి సయ్యద్ షాహిజాది సోమవారం మెదక్ పట్టణానికి వస్తున్నారని జాతీయ మైనార్టీ కమిషన్ ఎక్స్పర్ట్ ప్యానల్ మెంబర్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. కమిషన్ సభ్యురాలు మెదక్ రాక సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లను, ప్రోటోకాల్, వసతిని పర్యవేక్షించటకు ముందుగా వచ్చారని శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు. కమిషన్ సభ్యురాలు షాహిజాదీ సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి ఖదీర్ ఖాన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిఎస్ఐ చర్చిని సందర్శించి బిషప్ నుండి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం క్రిస్టియన్ మైనార్టీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వివరించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ నేసే. నేను నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, నేషనల్ మైనార్టీ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఎక్స్పర్ట్ ప్యానల్ మెంబర్గా అపాయింట్ అయ్యాను. ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే, మండే రోజు నేషనల్ కమిషన్ నుంచి మేడం గారు సయ్యద్ సయ్యాది గారు, ఆనరబుల్ మెంబర్ అండ్ స్టేట్ స్టేట్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ గారు ఈ మెదక్ జిల్లాకి విజిట్ విజిట్ చేయబోతున్నారు. ఆ విజిట్ సందర్భంగా ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడి ఆ ప్రోటోకాల్స్, తర్వాత అకామిడేషన్స్, తర్వాత కలెక్టర్ గారితో మీటింగ్ డేట్స్ ఫిక్స్ చేయడానికి నేను బిఫోర్గా రావడం జరిగింది, ఇమీడియట్ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విషయంలోనే మన బిఎండబ్ల్యూ సార్ గారు కూడా చాలా మాకు కోఆపరేట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మండే రావడానికి ఇన్సిడెంట్ తెలిసిందే విషయం, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ తాలూకా వాళ్ళ కుటుంబాన్ని ప్రారంభిస్తారు, దాని తర్వాత ఆ విషయం మీద కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడతారు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. అండ్ దాని తర్వాత 3 గంటలకి మెదక్ చర్చిలో పాస్టర్స్, క్రిస్టియన్ మ్యారేజ్కి సంబంధించిన పాస్టర్స్ అండ్ మెంబర్స్తో ఒక ఇంటరాక్ట్ ప్రోగ్రామ్ ఉంది. అదైన తర్వాత చర్చిలో మెదక్ చర్చ్ విజిట్ ఉంటుంది. దాని తర్వాత చర్చ్ పాస్టర్స్ అండ్ బిషప్స్ బ్లెసింగ్స్ తీసుకొని మేడం ప్రోగ్రామ్ ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది. క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు యాబన్నగా రవితేజరెడ్డి, బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలుగారు శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో టీటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్1 శనివారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇట్టి టోర్నమెంట్లో విన్నర్, రన్నర్ నగదు బహుమతితో పాటు షీల్డ్లు, ట్రోఫీలను కొల్చారం మండలం బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్ యువ నాయకులు యాభన్న గారి రవితేజరెడ్డిలు బహుకరించారు. ఈ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం నుంచి బుధవారం వరకు కొనసాగనుంది. పైతర మండల ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలోని కోనాపూర్, పైతర, తుక్కాపూర్ గ్రామాలకు చెందిన 10 టీంలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి.
టౌన్ ఏంటంటే గ్రామాలు. సో ఈ మూడు గ్రామాల కలయిక మంచి యువకులకు కూడా ఒక ఐకమత్యంగా పనిచేయడానికి వాళ్ళకు ఈ విధంగా క్రీడలంటే చాలా మంచి ఆడుకోవడంతో పాటు ఒక వాతావరణం మంచి వాతావరణం క్రియేట్ చేయడం కూడా మంచి ఉంటారు కాబట్టి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన 10 టీంలు వాళ్ళ పేరు చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఒక ఫోన్ చేయగానే స్పందించి 10 టీంలో కూడా స్పాన్సర్కి చేయడానికి ఒప్పుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా స్థానిక పైతర సర్పంచ్ వెలమకన సంతోష్ గారికి, ఎంపీటీసీ ఆరట్ల ఆదం గారికి, అలాగే తుక్కాపు సర్పంచ్ శ్రీశైలం గారికి, కొనాపు సర్పంచ్ రమేష్ గారికి, అలాగే మన సొసైటీ వైస్ చైర్మన్ మోతుకు మల్లేశం గారికి, అలాగే పశుపతన్న గారికి, మరియు ఇంకా నాగరాజ్ గౌడ్ గారికి ఇంకా మర్చిపోయిన క్షమించాలి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టీంని ఇలాగే ఈ మ్యాచ్ ఈ టోర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్ చేసి మంచి పేరు తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. యువకులను దృష్టిలో తీసుకొని మరి క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ క్రీడా ప్రాంగణాలలో కూడా ఈ మధ్యలో ఇంతకుముందు క్రీడాలంటే కొంచెం మర్చిపోయినట్టుంటుండే, ఎంతో వెనుకబడి ఉంటుండే. మరి ఇప్పుడు క్రీడాలల్లో యువకులు మొత్తము ముందు చూపు చూసి ప్రతి గ్రామంలో ఒక కబడ్డీ పోటీ కానీ, ఒక వాలీబాల్ టీము పోటీ కానీ, అదే క్రికెట్ పోటీ కానీ, ఇలాంటి రకరకాల పోటీలు పడుకుంటా అన్నా మేము ఆడతాము అని చెప్పి మాకు కూడా రవితేజ గారికి కూడా మాకు కూడా అందరికీ అడుగుతుంటే మేము కూడా మాకు కూడా సంతోషంగా ఉన్నది. మరి మేము కూడా ముందుకొచ్చి ఆడితే మాకు తోచిన సాయం మేము కూడా చేసుకుంటూ మరి ముందుకెళ్లడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందుకు ఎన్నో కలిసి వెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇక్కడ సర్పంచులు కానీ అందరి సర్పంచులకు అందరి టీంలకు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్థానిక సర్పంచ్కి, స్థానిక రవితేజారెడ్డి గారికి, మన శ్రీనివాసరెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. టీపీసీసీ నాయకులు వై నరోత్తం గారు పార్టీ నాయకులతో కలిసి న్యాలకల్ మండలంలోని గ్రామీణ రోడ్లను పరిశీలించడం జరిగింది. మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయి ఈ రహదారులు గమ్యస్థానాలకు చేర్చుడేమో గానీ యమపురికి మాత్రం చేర్చే విధంగా మారాయి. అంతర్రాష్ట్ర రోడ్డు జహీరాబాద్ నుండి బీదర్ వెళ్లే రోడ్డు నారింజ నుండి హుస్సేలి వరకు దారుణంగా ప్రమాదకరంగా తయారైంది. బసంత్పూర్ కల్బెమల్ ఉన్న సీసీ రోడ్డు పగిలిపోయింది, గుంతలమయంగా మారింది. గణేష్పూర్ రోడ్డు గుంతలు ఏర్పడగా మట్టితో పూడ్చారు, దీంతో వాహనాలు వెళ్తుంటే అంతా దుమ్ము మట్టి లేస్తుంది. మరియు న్యాలకల్ నుండి నారాయణఖేడ్ రెండు నియోజకవర్గాలను కలిపే రోడ్డు రాఘవాపూర్ వరకు పూర్తిగా గుంతలమయంగా మారింది. చాల్ క్రాస్ రోడ్ నుండి రత్నాపూర్ బీదర్ వెళ్లే రోడ్డు, చాలుకు నుండి కాకి జనవాడ, న్యాల్కల్ డప్పూర్ నుండి బీదర్ వెళ్లే రోడ్డు, నామతాబాద్ రోడ్డు, రామతీర్థ గుంజెట్టి నుండి హుసెల్లి వెళ్లే రోడ్డు, ఈ విధంగా మండలంలోని అన్ని రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. వాహనాలపై వెళ్లాలంటే భయపడుతున్నారు జనం. బంజారా గిరిజన ఆరాధ్య దైవమైన శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మరియమ్మ యాడిగుడి నిర్మాణ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం బిజినపల్లి మండలంలోని చిన్న చిన్న పీరుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కాట్రావత్ గిరిజన తండా సర్పంచ్ ముడవత్ సాలిమ్మ, బంజారా దీక్ష గురు పూజారి ఆర్ భోజ్ మహారాజుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ ప్రాంతంలో గిరిజనులు బంజారాలు ఎక్కువగా ఉన్నారని, వారు నిత్యం పూజించి సంత సేవాలాల్ మరియమ్మ యాడిగుడి నిర్మాణానికి ప్రత్యేకంగా సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించామన్నారు సర్పంచ్. ఈ కార్యక్రమానికి గిరిజన మండల గిరిజన నాయకులు ఎం గోవిందు నాయక్, అమర్ నాయక్, తబు నాయక్, పులియా నాయక్, నారాయణ, జంపాల నాయక్, గిరిజన వాసులు తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో సనేశ్వర్య స్వామికి ప్రత్యేక తిల తైల అభిషేక పూజలు నిర్వహించారు భక్తులు. బిజినేపల్లి మండలంలోని నంది వడ్డేమాన గ్రామంలో శ్రీ శారద సప్త జ్యేష్ఠ మాత సమేత శనీశ్వర స్వామికి ఫాల్గుణ మాసం షష్ఠి శనివారం నాడు ప్రత్యేకంగా
తిలాతైల అభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు. శనివారం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామున నుండి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అష్టోత్తర అర్చనలు, పూజలు చేశారు. భక్తులకు నీటి వసతి కల్పించారు. బ్రహ్మసూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, అర్చనలు, దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాలరావు, కమిటీ సభ్యులు ప్రభాకర్, వీరశేఖరచారి, సర్పంచ్ సుదర్శన్ గౌడ్, సహాయ అర్చకులు గవ్వమఠం శాంతికుమార్, ఉమ్మయ్య, జయంత్, మల్లికార్జున్, సిబ్బంది గోపాల్ రెడ్డి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజాదిరాజాయ ప్రసయ్య సాగినే నవజం వై శ్రవణాయ గుర్మహి సమే కామాన్ కామ గామాయ వజ్రం కామేశ్వర వై శ్రవణోత్తజాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ తత్ వాయు ఆత్మ తత్ సత్యం తత్ పురో నమః. అంతరిక్షం యజ్ఞ సమవర్తారత్వం ఇంద్రత్వం పుత్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజా పౌజోత్రితోమృతం బ్రహ్మ పూర్వోత్వరం ఈశాన సర్వ విద్యానామ ఈశ్వర. పదవ తరగతి విద్యార్థుల 100% ఉత్తీర్ణత, విద్యా ప్రమాణాల పెంపులో సబ్జెక్టు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డాక్టర్ ఎం గోవిందరాజులు అన్నారు. శనివారం బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల గణిత ప్రీ ఫైనల్ పరీక్షలను ఆయన పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన డీఈఓ మెనూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. బియ్యం నాణ్యతను పరిశీలించి బియ్యాన్ని శుభ్రమైన నీటితో కడిగి భోజనాన్ని వండాలని వంట ఏజెన్సీని ఆదేశించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లను తప్పనిసరిగా నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ దేవమను ఆదేశించారు. ఎండలు పెరిగినందున వెంటనే చలివేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జగనన్న గృహ నిర్మాణం, ఉపాధి హామీ పనులు, సఖీ గ్రూపులు, మహిళల్లో పోషకాహార లోహం, బాల్య వివాహాలు, టీనేజ్ గర్భాల నివారణ, ఆధార్ అప్డేషన్, ఫ్యామిలీ ఫిజిషియన్ తదితర కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ అప్డేషన్ తప్పనిసరి, ప్రతి 10 ఏళ్లకు తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 ఏళ్లలోపు పిల్లల వివరాల్ని తప్పనిసరిగా సచివాలయాల్లో 100% నమోదయ్యేలా చూడాలన్నారు. అలాగే 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లల ఆధార్ కార్డుల్ని కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయించాలన్నారు. వయసు నిర్ధారణకు వారి పాఠశాల రికార్డులనే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎటువంటి సవరణలు లేని పక్షంలో తాజా ఫోటోతోనైనా ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. దీనివల్ల ఇక వయసీ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని వేప చెట్లు డైబాక్ అనే వ్యాధితో ఫంగస్ చేరి ఆకులు రాలిపోయి చెట్లు ఎండిపోతున్నాయి. ఒక్క కొమరోలులోని దాదాపు 200 చెట్లకు పైగా ఈ వ్యాధి సోకి ఎండిపోగా మండలంలోని ప్రతి ఒక్క ప్రాంతంలో వేప చెట్లు ఈ వ్యాధితో ఎండిపోయినట్లు సమాచారం. టీ మస్కిటో, అజాడి రెక్టా, పుసేరియం అనే శిలీంధ్రాల ద్వితీయ సంక్రమణ ద్వారా వేప చెట్లకు వైరస్ సోకి చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గతంలో నిర్ధారించారు. సూర్యాస్తమయమైన తర్వాత టీ మస్కిటో పురుగులు వేప ఆకులోని కణజాలాన్ని పీల్చడం ద్వారా ఆకులు కొమ్మలు ఎండిపోయి నిర్జీవమవుతాయి. ఆకుల్లోని రసాలే వీటి ఆహారం. ఇది గాలి ద్వారా ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు సంక్రమించి అక్కడ కూడా ఈ శిలీంధ్రాలు ఆకులను తినేస్తాయి. వేప చెట్ల విశిష్టత గురించి కొత్తగా ఏమి చెప్పనవసరం లేదు. మనకు అటు ఆధ్యాత్మికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వేప చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇటు వేప చెట్లో ప్రతి భాగాన్ని వేరు దగ్గర నుంచి బెరడు, ఆకులు, పూత, కాయలు అన్నిటినీ కూడా రకరకాల ఔషధాల్లో మనం ఆరోగ్యం కోసం వాడుతూ ఉంటాము. అలాగే వ్యవసాయపరంగా చూసుకున్నా కూడా చీడపీడల నివారణకు కొన్ని క్రిమి సంహారకంగాను మనం వేప ఆకులు, వేపకాయ కషాయాలు కూడా తయారు చేసి పైరుల మీద వాడుతూ ఉంటాము. అంతటి విశిష్టత ఉన్న వేప చెట్లు ఈరోజు చూస్తే మనం బాగా ఎండిపోయి కనపడతా ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా ఆకులు రాలిపోయి ఎండిపోయి చనిపోతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం డైబ్యాక్ అనే డిసీజ్. ఇది ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రం మొదటగా వేర్లు కాసించి వేర్లు అనేవి కుళ్ళిపోయేలా చేసి వేరు వ్యవస్థని దెబ్బతీస్తుంది. అందువలన మొక్క పైకి ఎటువంటి పోషకాలు అందక కొన్ని శాఖలు ముందు కొన్ని కొమ్మలు చచ్చిపోతా, అట్లాగే ఆకులు రాలిపోతా, తర్వాత మొత్తం చెట్టు అంతా కూడా ఎండిపోయి చనిపోయే అవకాశం ఉన్నది. మరి దీని నివారణకి మనం కొన్ని కొమ్మలు అట్లా ఎండిపోతూ ఉన్న చెట్లకైతే కొంతవరకు మనం నివారణ చర్యలు చేపట్టవచ్చు. చెట్టు చుట్టూ పాదు తీసుకుని బావిస్టిన్ అనే మందుని 10 లీటర్ల నీటికి 10 గ్రాములు బావిస్టిన్ అనే మందు కలుపుకొని మనం మొక్క మొదల్లో పోసుకోవాలి. దాని తర్వాత 2 రోజుల తర్వాత నీళ్లు పెట్టుకుని. తాను కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడంతో తనపై విఫల నాయకుడు అనే ముద్ర వేశారని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చెప్పాడు. పలు టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్, ఫైనల్ చేరినప్పటికీ ప్రజలు వాటిని కూడా పరాజయాలుగానే చూశారన్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరింది. 2019 వరల్డ్ కప్లో సెమీస్కి వెళ్ళింది. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పోటీ పడింది. కానీ గత T20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ 4 టోర్నీల తర్వాత కెప్టెన్గా నేను విఫలమయ్యాననే ముద్ర వేశారు. అయితే ఈ కోణంలో నన్ను నేను ఎప్పుడూ అంచనా వేసుకోలేదు. అదే సమయంలో భారత జట్టు సంస్కృతిలో మార్పు తీసుకొచ్చా, అందుకు నేను గర్వపడుతున్నా. ఒక జట్టుగా మేము ఏం సాధించామో, మా ఆట తీరులో వచ్చిన మార్పులేంటో అందరూ చూశారు. మెగా టోర్నీలు ఓ సమయానికి మాత్రమే పరిమితమవుతాయి. కానీ జట్టు ఆటలో మార్పులు తెచ్చి జట్ల సంస్కృతిని మార్చడం అనేది సుదీర్ఘ ప్రక్రియ. అది జరగాలంటే సమిష్టి కృషి అవసరం. ఒక ఆటగాడిగా నేను వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచా అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ముంటని ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. పపువా న్యూగినియాలో భారీ భూకంపం. దీని తీవ్రత 6.2గా నమోదైందని తెలిపిన యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే. న్యూఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో బరిసు కన్నడ ఢిల్ దిమావా సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం. ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. తుమ్మచెరువు కట్టపై కట్టమైసం ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి. బంజారా గిరిజన ఆరాధ్య దైవమైన శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మరియమ్మ యాడిగుడి నిర్మాణ పూజా కార్యక్రమం హాజరైన గిరిజన మండలం గిరిజన నాయకులు ఎం గోవిందు నాయక్. మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్ష. ఎండలు పెరిగినందున వెంటనే చలివేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశం.
నాపై విఫల నాయకుడు అనే ముద్ర వేశారన్న విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడంతో ఆ ముద్ర వేశారని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.